నమస్తే అండి. రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు, అలాగే మా బాలయ్య బాబు అభిమానులు, నందమూరి అభిమానులకి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ, మా బాలయ్య అభిమానులందరికీ మీ పృథ్వీరాజు నమస్కరించి, ఈరోజు ఒక నేను చేసిన సినిమా రిలీజ్ అయ్యాను. అంటే నేనంటే నేను హీరోగా దాంట్లో క్యారెక్టర్, సో కటకటాల కట్టప్ప అనే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో కొన్ని షేడ్స్ బాలయ్య గారి ఎలా ఉన్నాయి, అందువల్ల మేమందరం చాలా బాధపడుతున్నాం అని అంటే, సో నాకు నిజంగా నేను చాలా బాధపడ్డాను అనమాట. ఎందుకంటే అరే ఏంటి క్యారెక్టర్ ఒకటే, బాలకృష్ణ గారు అభిమానులందరికీ దేవుడు అయితే, ఇక్కడ యాక్ట్రెస్లు అందరికి అభిమానించే వాళ్ళల్లో నేను ఒకటి, నాకు ఒక దేవుళ్ళు అంటే ఆయన. ఆయన ఒక సినిమాలో గెటప్, సినిమాలో ఆయన చేసే విధానం, ఆయన డైలాగ్స్ అవి చూస్తే నాకు కూడా ఒక లక్ష్మీ నరసింహస్వామి పూనినట్టు పూనేస్తారన్నమాట. ఇమ్మీడియట్గా రెచ్చిపోయి మాట్లాడేస్తామన్నమాట. ఒకటే సింహం ముందు మనం జూలు ఎప్పుడు ఇది చేయకూడదు. బాలకృష్ణ గారు ఈజ్ అ లెజెండ్, డిక్టేటర్. ఆయన ముందు మనం ఎంత, ఆయన 100% ఆయనలో 1% మనం చేస్తే అబ్బా బ్రహ్మాండం చేసామని అంటారు. అలాగా నాకు ఇన్స్పిరేషన్ బాలకృష్ణ గారు. ఆయన డైలాగ్స్ అన్నా, అనర్గళంగా చెప్పే ఆ మాడ్యులేషన్ అన్నా, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నా, ఆ రౌద్ర రసం అన్నా నాకు బాగా ఇష్టం. సో నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మా బాలయ్య ఈజ్ డౌన్ టు ఎర్త్, అటువంటి మంచి మనిషిని నేను దొరకు చూడలేదని. కానీ ఇది జరిగిన ఇది దీంట్లో ఒక డైలాగ్స్ వల్ల మేమందరం బాధపడ్డామంటే, నాకేంటంటే దేవుడు, నేను ఒక భక్తుడిని, బాలకృష్ణ గారు దేవుడు అయితే నేను ఒక భక్తుడిని. దేవుడు చెప్పిన మంచి మాటల్ని, దేవుడు యొక్క ఆవేశాన్ని, దేవుడు యొక్క మంచితనాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే నా తపన, అంతేగాని వేరే రకంగా కాదు. మీరు నన్ను అభిమానించి ఆదరించి చాలా చక్కగా చెప్పారు ఇలాగ చేయొద్దు సార్ అని. ఇంకెప్పుడు నా నుంచి అట్లాంటి మాడ్యులేషన్ కానీ, హీరో గారిని ఇమిటేట్ చేయడం కానీ అలాంటివి ఉండవని చెప్పి నేను సవినయంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. సో సినిమాని సినిమాగానే ప్రేమిద్దాం, సినిమాని సినిమాగానే ఆస్వాదిద్దాం. సినిమా ఎవరికి ఎవరిని ఎవరిని మనం కించపరచవలసిన అవసరం లేదు. కించపరిస్తే ఏ ఫ్యాను ఊరుకోడు, ఎవరు ఊరుకోరు. సో నీ ఏంటంటే, నేను బాగా అభిమానించే వ్యక్తి ఆయన, నేను బాగా అభిమానించే వ్యక్తి, నాతో చాలా బాగుంటాడు ఆయన. కానీ ఇది ఎందుకు వచ్చిందో తెలియదు. ఇది ఒక మా స్నేహానికి, నాకు ఆయనకి మధ్యలో ఉన్న ఆప్యాయతకి, అనుబంధానికి ఒక దిష్టిలాగా భావిస్తాను. సో ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాను. డిక్టేటర్ షూటింగ్ నుంచి ఆయనతోటి మేము ట్రావెల్ అయ్యి ఎక్కడికి వెళ్ళినా జయత్రయాత్ర ఎప్పుడు ఆయనతో పాటు వెళ్ళి ఎంతోమందిని మాకు పరిచయం చేసి, ఎమ్మెల్యేలకి అందరికీ మమ్మల్ని పరిచయం చేసి, అటువంటి మహానుభావుడు ఆయన. ఆయన డౌన్ టు ఎర్త్ అంటే బాలకృష్ణ గారు అని చెప్పి నేను 100 ఇంటర్వ్యూలో చెప్పానమాట. నాకు హార్ట్కి నచ్చింది ఆయన విధానం. కానీ ఈ రోజుల్లో ఎవరైనా మన పిలిచి మాట్లాడరు. ఒక మహా నటుడు, నందమూరి తారక రామారావు గారి తనయుడు, 100 సినిమాలు మైలురాయిని దాటినటువంటి యోధుడు, నటసింహం, హిందూపూర్ శాసనసభ్యుడు బాలకృష్ణ గారు. ఆయన అడుగుజాడలోనే నడుస్తున్నాం మేమందరం. మీరు నన్ను అసలు తప్పుగా ఎప్పుడు అనుకోవద్దు. మీరు మొన్న లేపాక్షి ఉత్సవాలకు కూడా నేను అనంతపురం వచ్చాను. జగన్ గారు, ఎప్పుడు మీ పృథ్వీ, ఎప్పుడు మీ అభిమానం ప్రేక్షకులు, బాలయ్య ఫ్యాన్స్ అభిమానులని ఎప్పుడు నిరుత్సాహపరచను. మిమ్మల్ని అందరూ నేను నవ్విస్తుంటాను. ఈ ఇన్సిడెంట్ ఒక ఇదిగా మనం మర్చిపోదాం. సో ఇది ఇందులో నేనేంటంటే, ఎక్కడైనా బాలయ్య గారు డైలాగ్ ఉంటే రెచ్చిపోయి మాట్లాడేస్తుంటాను నేను. అంటే అంత ఇన్స్పిరేషను నరనరాల్లో, బ్లడ్లో అసలు జీర్ణించిపోయిందన్నమాట. ఒక నటుడు, ఒక పెద్ద హీరోని ఆ డైలాగ్ చెప్తే ఎక్కడికి వెళ్ళినా క్లాప్స్ పడతాయనే ఉద్దేశంతో మాట్లాడడం చెప్తే ఇది వేరే రకంగా కాదు. సో మీరందరూ బాధపడినందుకు నన్ను క్షమించండి. ఆల్ ది బెస్ట్. 100వ సినిమా శాతకర్ని అద్భుతంగా ఆడాలి. మా నటసింహ కెరీర్లోనే ఒక పెద్ద మైలురాయి. జై బాలయ్య, జై జై బాలయ్య. థ్యాంక్ యూ. ఆ కుర్రా నీకు తెలుసా, అన్నయ్య అవుతాడండి. తమ్ము తమ్ము, డాడీ, అక్క అక్క అని పిలుస్తూ ఉంటాడు. ఐ లాస్ట్ మై ఐడెంటిటీ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ వన్ ఫూలిష్ యాక్ట్. బీ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఎవరు నువ్వు? నువ్వెవరు? తనే